కరోనా విషపు కొరలకు బలి అయిన ఎల్ఆర్డిపేట ఎంఈఓ రాజయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ దూమల గ్రామస్తులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఎంఈఓ రాజయ్య 2005 విద్యా సంవత్సరం నుంచి దూమల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించారని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీల సహకారంతో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారని, ఆయన చేసిన సేవలను తాము మర్చిపోలేకపోతున్నామని దూమల గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఆర్టీపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరి భాస్కర్ గౌడ్, ఉప సర్పంచ్ రెండ్ల హనుమంతు, సుదర్శన్, కదిరి శ్రీనివాస్, రమేష్ భట్టు రాజు, డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, మాజీ డైరెక్టర్ సోమరపు రవి, పొన్నం యుగంధర్, రాజు, జగన్, ఆలి కృష్ణ, వెంకటేష్, అంకం రాము, పాండవుల శ్రీనివాస్, నిమ్మల బాబు, ప్రశాంత్ రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అతనికి రుణపడి ఉంటుందని నేను చెప్తూ జోహార్ ఎంఈఓ రాజయ్య సార్కు. నిన్న ఎల్లారెడ్డిపేట ఎంఈఓ గారు మంకు రాజయ్య గారు మరణించడం చాలా బాధ తెలియజేసుకుంటూ బరువెక్కిన గుండెలతో బాధపడుతూ సార్కు నివాళులు అర్పిస్తున్నాం. ఎంఈఓ మంకు రాజయ్య గారు దాదాపుగా 2015 నుండి ఈ ఎల్లారెడ్డిపేట మండలానికి మరియు ఈ మన దుమాల గ్రామానికి కుటుంబానికి కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ మరి ఆయన తీరని లోటు మనందరికీ బాధ కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. జోహార్ ఎంఈఓ రాజయ్య సార్ గారికి.